Hi friends, na peru Ram Prasad. Ee roju manam CoinStitch Kuber sign up cheyadam ela dani gurinchi video lo meeku telichestanu. CoinStitch Kuber vachi manaku cryptocurrency exchange chesukodaniki mana Indian currency dollars lo kani lekunte Bitcoin lo ki marchukodaniki chala easy process. ఇది మనం పెట్టిన అమౌంట్ విత్డ్రా పెట్టామను ఒక 10 to 24 అవర్స్లో మనకు అకౌంట్కే పడిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం కాయిన్స్ వచ్చి కుబేర్ని ఫస్ట్ మనకు గూగుల్ ప్లేస్టోర్కి వెళ్ళి అక్కడ మనం కాయిన్స్ స్విచ్ అని టైప్ చేయటం మనకు ఇలా ఎంటర్పే చేసేయండి. కాయిన్స్ స్విచ్ బిట్కాయిన్ క్రిప్టో ట్రేడింగ్ ఎక్స్చేంజ్ ఇండియా అని సరే దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఓపెన్ ఉంది కదా, ఓపెన్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఓపెన్ బటన్ మీద క్లిక్ చేయటం మనకు కాయిన్స్ స్విచ్ కుబేర్ అని వచ్చేస్తుంది. ఇక్కడ మనం రిజిస్టర్ సైన్ అప్ అవుతున్నాం కాబట్టి ఇక్కడ మనకు నెంబరు ఎంటర్ చేస్తాం. మన ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి యారో మార్క్ మీద క్లిక్ చేస్తాం. యారో మార్క్ మీద క్లిక్ చేయటం మన ఫోన్ ఇచ్చిన ఫోన్ నెంబర్కి మనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేస్తాం. తర్వాత పిన్ నెంబర్ సెట్ చేసుకోమంటుంది, 4 డిజిట్స్ దాన్ని మనం సెట్ చేసుకుంటాం. ఓకే, మనకు కావాల్సిన నెంబర్. తర్వాత మనకు హోమ్ పేజీ మనకు దీనికి సంబంధించిన పేజీ ఇలా ఓపెన్ అవుతుంది. మనం ఎప్పుడైతే రిజిస్టర్ అవుతామో మనకు మొబైల్ నెంబర్కి రిజిస్టర్ అయినట్టు మనకు ఒక మెసేజ్ కూడా వచ్చేస్తున్నట్టు. ఓకే ఫ్రెండ్స్, అదే విధంగా మనకు ఇందులో వచ్చి హోము, పోర్ట్ఫోలియో, మార్కెట్, తర్వాత ప్రొఫైల్ అనేది. ఇందులో మనము ఫస్ట్ కేవైసీ అప్డేట్ చేసుకోవాలనుకుంటే మనం ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి. ప్రొఫైల్ మీద క్లిక్ చేయటం యూజర్ వెరిఫికేషన్ అని వస్తుంది. ఇక్కడ చూడండి, ఇంటూ మార్కులు ఉంది, కేవైసీ నాట్ వెరిఫికేషన్ అని. అక్కడ మనం ఇప్పుడు దీన్ని అప్డేట్ చేస్తున్నాం. ఫస్ట్ బేసిక్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేయాలి. బేసిక్ వెరిఫికేషన్లో ఫస్ట్ మన ఫుల్ నేము, నేమ్ ఎలా ఉండాలా, ఓకే, మనకు పాన్ కార్డు, ఆధార్ కార్డులో ఏదో ఏదే ఏ విధంగా ఉందో ఆ విధంగా, ప్లస్ మన డేట్ ఆఫ్ బర్త్, మనకు పాన్ కార్డు, ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మనకు పెట్టాలి, లేకుంటే వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. నేను ఓకే, మన ఇయరు, తర్వాత డే, మంత్ సెలెక్ట్ చేసుకొని డన్ మీద ఎక్కించాలి. తర్వాత మన ఈమెయిల్ ఐడి ఇవ్వాలన్నట్టు, అంటే మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి ఫోన్ నెంబరు, ఒకటి ఇంకోటి ఏంటంటే మెయిల్ ఐడి. మెయిల్ ఐడి ఇచ్చేస్తాం. ఇక్కడ ఇచ్చేసిన తర్వాత కరెక్ట్గా ఇవ్వాలి మెయిల్ ఐడి. తర్వాత మనకు వెరిఫికేషన్ మీద క్లిక్ చేయాలి. వెరిఫికేషన్ మీద క్లిక్ చేయటం మనకు మన మెయిల్ ఐడికి ఒక వెరిఫికేషన్ ఓటీపీ వచ్చేస్తుంది. వెరిఫికేషన్ మెయిల్ ఐడి నెంబర్ వస్తుంది, ఈ నెంబర్ని అక్కడ మనం ఎంటర్ చేయాలి. ఓకే, ఇక్కడ వచ్చి ఎంటర్ చేసాను 1444 08 08. తర్వాత యారో మార్క్ మీద క్లిక్ చేస్తున్నట్టు. యారో మార్క్ మీద క్లిక్ చేయటం ఇక్కడ బేసిక్ వెరిఫికేషన్ కంప్లీట్ సక్సెస్ఫుల్ అని వచ్చేస్తే మనకు మెసేజ్ కూడా వచ్చేస్తుంది. సెకండ్ వన్ వచ్చి మనకు పాన్ కార్డు, అంటే మనకు కంగ్రాచులేషన్ యువర్ ఫస్ట్ స్టెప్ టువార్డ్ యువర్ క్రిప్టో జర్నీ. తర్వాత పాన్ కార్డు వెరిఫికేషన్, పాన్ కార్డు వెరిఫికేషన్, పాన్ కార్డు మీద క్లిక్ చేస్తే దాని మీద, తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు పాన్ కార్డు వచ్చి ఒరిజినల్ ఉండాలి, ఫ్రంట్ బ్యాక్. ఓకే, కంటిన్యూ మీద క్లిక్ చేయటం. తర్వాత ఎనేబుల్ కెమెరా, దానికి సంబంధించిన అలౌ చేస్తాం పర్మిషన్స్. తర్వాత మన బ్యాంక్ మన పాన్ కార్డు తీసుకున్న తర్వాత బ్యాంక్ కూడా తీసుకోవాలి. యాక్చువల్గా పాన్ కార్డ్ అయితే ప్రింట్ అడుగుతుంది, ఇంకే బ్యాంక్ కూడా అడిగింది. తర్వాత మై డాక్యుమెంట్ ఈజ్ రీడ్ ఏబుల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయటం తర్వాత సబ్మిట్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేయాలి. ఇది 2 to 5 మినిట్స్లో మనకు వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయిపోతుంది, మన అన్ని డీటెయిల్స్ కంప్లీట్ ఉంటే. తర్వాత ఐడెంటిటీ వెరిఫికేషన్కి వచ్చి మనం ఇక్కడ నేను ఆధార్ కార్డు తీసుకున్నాను. నేను తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత కంటిన్యూ. కంటిన్యూ మీద క్లిక్ చేయటం
తర్వాత మనకు ఫ్రంట్ సైడ్ పాన్ ఆధార్ కార్డు ఇవ్వాలి. ఓకే, దాని మై కార్డ్ ఈజ్ ఏ రీడేబుల్ మీద క్లిక్ చేయాలి. ఫోటో తీసుకుంటాక తర్వాత బ్యాక్ సైడ్ తీసుకోవాలి. బ్యాక్ సైడ్ తీసుకొని క్లారిటీగా ఫోటో దించాలి అన్నట్టు. ఓకే, ఫోటో దించిన తర్వాత ఇక్కడ కూడా మై కార్డ్ ఈజ్ ఏ రీడేబుల్ అని అడిగితే దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ కంటిన్యూ, తర్వాత ఇక్కడ టేక్ ఏ సెల్ఫీ తీసుకోవాలన్నట్టు. ఇక్కడ సెల్ఫీకి వచ్చి మనకు గ్లాసులు కానీ ఇలాంటివి ఏమి పెట్టుకోకూడదు. కన్ఫర్మ్ మై సెల్ఫీ మీద క్లిక్ చేయాలి. థ్యాంక్ యూ. సబ్మిట్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మనకు వెరిఫికేషన్ అవుతుంది. ఓకే, తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడే బ్యాంక్ అకౌంట్ తెలుస్తుంది. మన అకౌంట్ నెంబర్ ఇస్తాము, తర్వాత కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్, తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ ఇస్తాం అన్నట్టు. ఓకే, తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేయటం మనకు పిన్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ మన మెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది అన్నట్టు. స్విచ్ కన్ఫర్మ్ యువర్ బ్యాంక్ అకౌంట్ అడ్రస్. ఓకే, బ్యాంక్ అకౌంట్ యొక్క ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీ 8357077 ఒకటి ఆరో మార్కు మీద క్లిక్ చేయటం యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ యాడెడ్ సక్సెస్ఫుల్. ఓకే, మనకు వెరిఫికేషన్ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసాం, కానీ ఇంకా మనకు కేవైసీ నాట్ వెరిఫికేషన్ వచ్చింది. అయితే నాది కాయిన్ సిచ్ కుబేరు కెనాట్ కంప్లీట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఏంటి కేవైసీ అంటే ఆధార్ కార్డు కంప్లీట్ కాలేదు. దీనికి సంబంధించిన నేను కస్టమర్ కేర్కి మెసేజ్ పెట్టడం జరిగింది. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఒక టికెట్ రేజ్ చేయటం, కంప్లైంట్ రేజ్ చేయటం జరిగింది అంటే. ఓకే, లింక్ మీద క్లిక్ చేయటం ఇలా ఓపెన్ అయిపోద్ది సబ్మిట్ టికెట్. ఇక్కడ వచ్చి మనకు సబ్జెక్ట్ ఏంటంటే కేవైసీ కాబట్టి కేవైసీ ఎంటర్ చేస్తాం మనం. ఓకే, ఇక్కడ మనకు సబ్జెక్ట్ ఏముంది కేవైసీ అని టైప్ చేసేసి తర్వాత రిక్వెస్ట్ మెయిల్ ఇస్తాము. తర్వాత రిజిస్టర్ మొబైల్ మన మొబైల్ నెంబరు ఇచ్చేస్తాం అన్నట్టు. ఫస్ట్ ఇది తీసుకోండి, ఐ ఆమ్ ఏ న్యూ బై అంటే కొత్త వ్యక్తులు కాబట్టి ఫస్ట్ ఇది మనం కేవైసీ అప్డేట్ కాలేదు కాబట్టి దానికి సంబంధించిన మనం ఏ రిక్వెస్ట్ పెట్టినా దానికి సంబంధించిన కూడా ఇవి యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే ఇప్పుడు నాకు కేవైసీ కాబట్టి కేవైసీ మీద క్లిక్ చేసి ఐ ఆమ్ ఏ న్యూ బై అని క్లిక్ చేసి తర్వాత ఇక్కడ కేవైసీ వెరిఫికేషన్, తర్వాత డిస్క్రిప్షన్ వచ్చి ఆధార్ కార్డు అప్డేట్ కాలేదు కాబట్టి పాన్ కార్డ్ అయింది, తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ అది అయిపోయింది కాబట్టి ఆధార్ కార్డు ప్లీజ్ వెరిఫికేషన్ అని పెట్టేసింది. తర్వాత ఇక్కడ అటాచ్ ఫైల్లో మనకు ఫస్ట్ ఫ్రంట్ సైడ్ ఉంటుంది ఆధార్ కార్డు, అది పెట్టాలి. ఓపెన్ మీద క్లిక్ చేసి ఐ ఆమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసి తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఓకే, సబ్మిట్ మీద క్లిక్ చేయటం మనకు లైక్ టికెట్ రైజ్ అవుతుంది. టికెట్ రైజ్ అయిన తర్వాత వాళ్ళు చూసుకొని మనకు ఇలా కంప్లీట్ సక్సెస్ఫుల్ అని వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా 100% కేవైసీ సక్సెస్ఫుల్ అయిపోయింది. మెసేజ్ ద్వారా కూడా మీరు పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఏ నైస్ డే. జై హింద్.